ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా మనల్ని పోలిన మనుషుల్ని డాపల్ గ్యాంగర్స్ అని అంటారు ఈ మధ్యన విడుదలైన ఎమీగోస్ చిత్రం కూడా ఈ డాపల్ గ్యాంగర్స్ కాన్సెప్ట్ మీద తెరకెక్కించారు ఇప్పటికే మన ఛానల్లో డాపల్ గ్యాంగర్ సంబంధించిన ఒక వీడియో కూడా చేశాము దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము చూడండి అయితే డాపల్ గ్యాంగర్ సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే డాపల్ గ్యాంగర్స్ ని చంపేస్తున్నారు ఈ మధ్యనే జర్మనీకి చెందిన ఒక మహిళ తనలాగా ఉన్న ఒక డాపల్ గ్యాంగర్ ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు అసలు డాపల్ గ్యాంగర్ ని ఎందుకు హత్య చేస్తున్నారు దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో ఈ రోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగులో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్ ఆ మండీల మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు జర్మనీ దేశానికి చెందిన షర్బాన్ ఒక బ్యూటీ బ్లాగర్ అంటే ఈమె అందం గురించిన ఆర్టికల్స్ రాస్తారు అలానే వీడియోలు కూడా చేస్తూ ఉంటారు ఇది ఆమె యొక్క ప్రొఫెషన్ ఇక ఈమె పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈమె వివాహం చేసుకున్నారు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం ఆమె తన బాయ్ ఫ్రెండ్తో జీవితం గడుపుతున్నారు అయితే షర్బాన్ యొక్క జీవితం అంతా కూడా బాగా లగ్జరీగా గడుస్తూ ఉంటుంది ఆమెకి మెర్సిడీస్ కారు కూడా ఉంది ఈ బెంజ్ కారు మీద తిరుగుతూ ఉంటారు కాకపోతే ఈమె లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయడం కోసం అప్పులు చేయడం స్టార్ట్ చేశారు సాధారణంగా ఉన్న లైఫ్ ఈమెకి నచ్చకుండా బాగా లగ్జరీగా ఉండాలని ఖరీదైన కారులో తిరగాలి ఖరీదైన హోటల్స్ లో బస్ చేయాలని చెప్పి అప్పులు చేయడం స్టార్ట్ చేశారు ఇలా అప్పులు చేసే క్రమంలో ఆమెకు వచ్చే జీతం కన్నా ఆమెకయ్యే ఖర్చులు ఎక్కువైపోయినాయి దాంతో అప్పులు పెరిగిపోయినాయి ఇంట్లో ఒత్తిడి కూడా పెరిగింది ఇలా అప్పులు ఎందుకు చేస్తున్నావు లగ్జరీ జీవితం ఎందుకు నీకు అన్నట్టుగా ప్రశ్నలు వచ్చింది దాంతో శర్మానికి ఒక ఐడియా ఏమైనా వచ్చిందంటే తాను గనక చనిపోతే తనకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కొన్ని కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బుతో దర్జాగా బతికేచ్చానని అనుకుంది మరి ఈమె చనిపోతే ఆమె జీవితం ఎవరు జీవిస్తారు అందుకుని ఈమె చనిపోకుండా తనలాంటి ఒక డాపల్ గ్యాంగర్ని సెలెక్ట్ చేసుకుని ఆ డాపల్ గ్యాంగర్ ని చంపేస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి ప్లాన్ వేసుకుంది దాంతో షర్బాన్ ఏం చేసిందంటే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన ఫేస్ కట్స్ ఉన్న వ్యక్తుల కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది దానికోసం ఈమె ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి తనలాగా కనిపించిన మొక్కాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసింది దాని తర్వాత వాళ్ళని పర్సనల్గా మీట్ అవ్వడం స్టార్ట్ చేసింది ఇలా ఈమె ఒక ఐదు ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేసుకుంది ఈ ఐదుగురిని మీట్ అయిన తర్వాత వాళ్ళ మొఖాలు కాస్త మ్యాచ్ అవుతున్నాయి కానీ వాళ్ళ ఫిజికల్ అపీరియన్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఎండ్ ఆఫ్ ది డే చనిపోయిన తర్వాత ఫిజికల్ అపీరియన్స్ కూడా మ్యాచ్ చూసుకుంటారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీలో ఫిజికల్ అపీరియన్స్ మ్యాచ్ అవ్వకపోయేసరికి ఆ ఐదు ప్రొఫైల్ని రిజెక్ట్ చేసింది చివరికి షర్బానికి కడీజా అనే ఒక అమ్మాయి ప్రొఫైల్ బాగా మ్యాచ్ అయింది ఈమె యొక్క మొఖంతో పాటు ఫిజికల్ అపీరియన్స్ కూడా ఆమె యొక్క ఫిజికల్ అపీరియన్స్కి మ్యాచ్ అవ్వడంతో ఈమె ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మెసేజ్ పెట్టిందంటే ఇదిగో నేను బ్యూటీ ప్రోడక్ట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి చాలా ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి నీకు ఉచితంగా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఇస్తానని చెప్పి ఆమెకి ఎరవేసింది దాంతో ఖడిజ ఏమని అనుకుందంటే ఖరీదైన కాస్మోటిక్స్ ఇస్తానంటుంది అందాన్ని ఇంకా పెంచుకోవచ్చు అని చెప్పి సరే నేను వస్తానని చెప్పి ఓకే అని చెప్పింది ఆ తర్వాత షర్బాన్ ఖడిజ ఎక్కడికి రావాలో ఒక స్పాట్ అనేది ఆమెకి ఆ అడ్రస్ డీటెయిల్స్ చెప్పింది ఇక షర్బాన్ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నేను తన మాజీ మాజీ భర్తను కలవబోతున్నాను ఒక రోజు ఇంటికి రా అని చెప్పి ముందుగానే చెప్పేసింది అన్నమాట వాళ్ళ ఇంట్లో మాజీ భర్తను కలుస్తానని చెప్పి చెప్పేసి ఏం చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మెర్సిడేజ్ బెంజ్ కార్ కార్ మీద స్టా వెళ్ళారు ఈ ఖడీజా అని మీట్ అవ్వడానికి ఈ ఖడీజ ఏమో వాళ్ళు చెప్పిన స్పాట్కి వచ్చేసింది తీసుకుని ఒక అడవిలోకి తీసుకెళ్ళారు ఈ బెంజ్ కారు మీద వెళ్ళిన తర్వాత ఈ లోపలనే చూసుకున్నారు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద ఉంది మొక్క మ్యాచ్ అవుతుంది ఫిజికల్ బాడీ మ్యాచ్ అవుతుంది అని చెప్పి షర్బాను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక కత్తితో యాభై పోట్లు పొడిచారు అనమాట ఈ ఖడిజన్ చంపేసి అత్యంత కిరాతకంగా హత్య చేస్తారు హత్య చేసిన తర్వాత ఏం చేశారు ఆ బాడీని ఆ మెర్సిడీస్ బెంజ్ కార్ లు వదిలేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏంటంటే చనిపోయింది షర్బాన్ అని అనుకోవాలి ఎందుకంటే డాపుల్ గ్యాంగర్ కాబట్టి అచ్చం అలాగే ఉంటారు ఆ ఫిజికల్ అపిరెన్స్ కూడా అలాగే ఉంది కాబట్టి ఈ హత్య చేసిన కొన్ని రోజుల తర్వాత షర్బాన్ వాళ్ళ తల్లిదండ్రులు తన కూతురు ఏమైంది అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ అడవిలోకి వచ్చి మొత్తానికి కారును గుర్తించారు ఈ కారు లోపల కూడా ఉన్నదే షర్బానే అనుకున్నారు ఎందుకంటే వీళ్ళ డాపల్ గ్యాంగర్ ఎగ్జాక్ట్ మ్యాచ్గా ఉండడంతో వీళ్ళ ప్లాన్ కూడా సక్సెస్ అయింది సో వీళ్ళ తన కూతురే ఎవరో చంపేశారేమో అని చెప్పి అది చూసుకున్న తర్వాత పోలీసుకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే పోలీసులు వచ్చిన తర్వాత ఎటాప్సీ రిపోర్ట్ కాస్త అనుమానంగా వచ్చిందనమాట వాళ్ళ బాడీలో కొన్ని వాళ్ళు చేసే టెస్టులు వేరేగా ఉంటాయి కదా ఆ టెస్టులు చేసిన తర్వాత సరైన దర్యాప్తు చేయడంతో ఇది ఆమె శరీరం కాదని తెలిసిపోయింది ఈ లోపలనే షర్బాను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు అనమాట తెలియనట్టు ఏమి తెలియనట్టు ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేయడంతో షర్బాని యొక్క దుర్మార్గపు ఆలోచనలు అనేవి బయటపడ్డాయి కేవలం ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి ఇలాగ అప్పుల నుంచి బయటపడ్డ బయటపడ్డం కోసం తనలాంటి ఒక డాపల్ గ్యాంగర్ ను వెతికి మరి పైగా దానికోసం నలుగురు ఐదుగురిని ఇంటర్వ్యూ చేసుకుని చివరికి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని హత్య చేయడం అనేది కిరాతకం అని చెప్పుకోవాలి ప్రస్తుతం షర్బాన్ మరియు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉపయోగించిన కత్తి కత్తి అక్కడ ఉందని చెప్పి పోలీసులు ఆ కత్తి కనిపించలేదు వీళ్ళ నేరం రుజువైతే గనక షర్బాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జైల్లోనే మొత్తం జీవితాంతం గడిపే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ షర్బాన్ ఎక్కడ మిస్ అయిందంటే ఆమె ఎంతలాగా డాపల్ గ్యాంగర్ తీసుకొచ్చి హత్య చేద్దామని ప్లాన్ వేసింది కరెక్టే గానీ తర్వాత పోలీసులు డిఎన్ఏ టెస్ట్ చేస్తే దొరికేస్తుంది ఒక చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది ఎందుకంటే ఖచ్చితంగా బాడీ మొఖం మొఖం సేమ్ అవ్వచ్చు వాళ్ళ యొక్క అవయవాలు ఫిజిక్స్ అయ్యి ఉండే అవకాశం ఉంది కానీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు కదా ఈ సంఘటన చూసుకున్న తర్వాత డోపల్ గ్యాంగర్స్ కాస్త జాగ్రత్తగా ఉండడం బెస్ట్ అని అనిపిస్తుంది ఇదివరకు మనలాంటి డోపల్ గ్యాంగర్ని చూస్తే ఆనందపడేవాళ్ళు ఎవరే మనలాగా ఎవరు ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రొఫైల్ని ఫాలో అవడం కానీ వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడాలని అనిపించింది కానీ ఇప్పుడు డోపల్ గ్యాంగర్స్ వాళ్ళు ఏదైనా ఆర్థిక నేరాలకు నా పాల్పడ్డా లేదంటే ఏమైనా క్రైమ్స్ చేసినా వాళ్ళ డాపల్ గ్యాంగర్ ని పావు ఉపయోగించుకుని వాళ్ళని చంపేయడానికి కూడా వెనకాడట్లేదు సో డాపుల్ గ్యాంగర్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ జర్మనీ సంఘటన అనేది ఒక ఉదాహరణ కింద మనం భావించవచ్చు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ పైక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయోగ్రఫీ వీడియోల కోసం ఎంబీఎస్ పైక్స్ తెలుగు టూ పాయింట్ వన్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి